ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు అమరావతికి తరలి రావాలని ఆకాంక్షించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. విజయవాడలో టెక్నో పార్క్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో మానవ వనరులకు కొరత లేదని చెప్పారు. ప్రపంచంలోని 5 గొప్ప రాజధానుల్లో అమరావతిని ఒకటిగా చేస్తామన్న నమ్మకం తమకు ఉందన్నారు. You can do all these things, but wherever it is possible, put LinkedIn. They have done one now. You are from which place? ప్రపంచం మొత్తం మాట్లాడుకునే విధంగా హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ అది, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అప్పటికి హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంది, నేను ఐ యాడెడ్ వన్ మోర్ సిటీ, దట్ ఈస్ ద సైబరాబాద్. అది కూడా ఎందుకు సైబరాబాద్ పేరు పెట్టారంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేయాలని, ఆ రేమింగ్ కోసరం హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ మూడు పెట్టి ప్రమోట్ చేసే, దట్ ఈస్ ది బ్యూటిఫుల్ సిటీ టుడే. హియర్ అమరావతి పేరినంగానే బ్యూటిఫుల్ నేమ్. ఎక్కడ పోయినా కూడా అమరావతి ఫోటోలు చూపిస్తామంటే దెర్ ఈజ్ ఎ క్యూరియాసిటీ, దెర్ ఈజ్ ఎ ఇంట్రెస్ట్. ఇట్ విల్ బి నాలెడ్జ్ ఎకానమీ. నాలెడ్జ్ ఎకానమీ కాదు, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటలే కాదు, ప్రపంచంలో అగ్ర దేశాల్లో ఉండే రాజధానిలో 5 టాప్ క్యాపిటల్స్లో మన అమరావతి ఒకటిగా ఉంటుంది, దాంట్లో అనుమానం లేదు. ఏపీస్ ఫస్ట్ ఐటీ హార్డ్వేర్ బజార్ కూడా విజయవాడలో క్రియేట్ చేస్తున్నాం. ఇది మున్సిపల్ కార్పొరేషన్ చేస్తున్నారు. ఇది గాని చేస్తే మొత్తం ఎన్టీఆర్ షాపింగ్ కాంప్లెక్స్లో దీన్ని జూన్ 2017 ఓపెన్ చేస్తున్నారు. సంవత్సరం 200 కోట్ల రూపాయలతో 106 షాపులు పెట్టి మొత్తం ప్రపంచంలో ఉండే హార్డ్వేర్ మొత్తం మొట్టమొదటిసారిగా విజయవాడకు రావాలి. ఇప్పుడు సింగపూర్ వరకు పోతా ఉంది, కానీ సింగపూర్ కంటే ముందు ఇక్కడ రావాలి. ఏది కావాలన్నా అక్కడ పోతే దొరికే పరిస్థితి రావాలి. అక్కడి నుంచి ఇన్నోవేషన్ స్టార్ట్ కావాలి ఫర్దర్గా.